వెల్కమ్ టు హ్యాష్టాగ్ న్యూ ఆఫీస్ పేపర్ భూముల వివాదం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా స్లో అయిపోయాయి. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి లేదంటే కేసీఆరా లేదంటే ఇద్దరు కలిసి ఈ కేసుని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు అలాంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. వాస్తవంగా కేసీఆర్ సంబంధించినటువంటి సమీప బంధువులు ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులను ఆఫీస్ పేట కేంద్రంగా చేసుకుని ఆఫీస్ పేట భూముల కేంద్రంగా చేసుకుని ఆ వివాదాల నేపథ్యంలో మాజీ మంత్రి అఖిల ప్రియ అలాగే అఖిల ప్రియకు సంబంధించినటువంటి భర్త వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి కిడ్నాప్ చేశారు అనేది ప్రాథమికంగా తెలంగాణ పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అఖిల ప్రియను అరెస్ట్ చేశారు, జైల్లో కూడా పెట్టారు. ఆ తర్వాత ఆమె బయటకు కూడా వచ్చారు. అయితే అసలు A1గా ఉన్నటువంటి అఖిల ప్రియ కాకుండా A2గా ఉన్నటువంటి భార్గవరాము, A3గా ఉన్నటువంటి జగత్ విఖ్యాత రెడ్డి అలాగే మిగిలినటువంటి కుటుంబ సభ్యులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రేపో మాపో పట్టుకుంటారు అనేటువంటి ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు తెలంగాణ పోలీసులు. ఒక్కసారిగా ఆ కేసు అంతా కూడా సైలెంట్ అయిపోయింది. అసలు ఇప్పుడు పరారులో ఉన్నటువంటి భార్గవరామ్ కానీ, జగత్ విఖ్యాత రెడ్డి కానీ లేదా గుంటూరు శ్రీను కానీ, ప్రధానమైనటువంటి కిడ్నాప్లో ఉన్నటువంటి వ్యక్తి గుంటూరు శ్రీను, వీళ్ళ ముగ్గురు అసలు ఏమయ్యారు? తెలంగాణ పోలీసులకు దొరకనటువంటి పరిస్థితి లేదంటే ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి వచ్చినటువంటి సంకేతాల ప్రకారం ఆ కేసుని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేశారా? లేదంటే తెలంగాణ పోలీసులు అసలు వాళ్ళ ముగ్గురు ఆచూకీ కనుక్కోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. వాస్తవంగా ఈ కేసు తొలి రోజుల్లో అఖిల ప్రియ జైలుకి వెళ్ళినటువంటి రోజుల్లో అన్న జగన్ అన్న మీరే ఆదుకోవాలి అంటూ ఆమె చెల్లెలు మౌన్కారెడ్డి ఒక మీడియా ముఖంగా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేశారని ఇటీవల కాలంలో తెలుస్తుంది. అంతేకాదు రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డితోటి కలిసి నడిచేందుకు కూడా ఇప్పుడు భూమా ఫ్యామిలీ ప్రయత్నిస్తుంది అనేటువంటి మరొక రాజకీయపరమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కలగజేసుకొని ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమైనా సంకేతాలు ఇస్తే కనుక అటు టీఆర్ఎస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ కేసుని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అందుకే పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రధానంగా ఉన్నటువంటి నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారా లేదంటే చాతగానుతనమా అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. సమీప బంధువుల్ని కిడ్నాప్ చేసినప్పటికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారు? కేసీఆర్ నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు లేకనే పోలీసులు ఇప్పుడు ఆ కేసు యొక్క దర్యాప్తును ఉదాసీనంగా తీసుకున్నారా అనేటువంటి ఒక చర్చ అయితే బయలుదేరింది. ఇలాంటి కేసులు అసలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి కేసులు తొలి రోజుల్లో హైప్ అవుతాయి, ఆ తర్వాత నీరు గారిపోయేటువంటి పరిస్థితులు మనం చూసాం. నయీం కేసును చూసాం. నయీం కేసుల్లో అనేక వేల ఎకరాలను ఆయన ఆక్రమించారు, అలాగే ఆయనకు సంబంధించినటువంటి డంపులు కూడా ఉన్నాయి అనేటువంటి వివిధ రకాల వార్తలు వచ్చాయి. దర్యాప్తు తొలి రోజుల్లో అనేక కోట్ల రూపాయలు, అనేక భూములకు సంబంధించినటువంటి వ్యవహారం నడిచింది, అనేకమైనటువంటి దస్తావేజులు కూడా లభించాయి అనేటువంటి విచారణలో పోలీసులు కూడా కొన్ని లీకులు ఇవ్వడం జరిగింది ఆనాడు. ఆ తర్వాత అసలు నయీం కేసు ఎటుపోయిందో కూడా ఎవరికి అంతుపట్టినటువంటి పరిస్థితి. ఇక భూములను ఆక్రమించారు కొంతమంది ఆంధ్ర వాళ్ళు, వాళ్ళ నుంచి మళ్ళీ మేము భూములు తీసుకుంటాము, తిరిగి ప్రభుత్వం ఆధీనం చేసుకుంటుంది అనేటువంటి ఒక బలమైనటువంటి స్లోగన్ను తెలంగాణ ప్రజల మధ్యకి కేసీఆర్ ప్రభుత్వం తీసుకెళ్లింది. అయ్యప్ప సొసైటీలో కొన్ని బిల్డింగులను కూలగొట్టారు. ఆ తర్వాత నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత నుంచి ఎలాంటి కూల్చివేతలు, ఎలాంటి ఆక్రమణ జోలికి కూడా వెళ్ళలేదు. సినిమా పరిశ్రమలకు సంబంధించి ఆ రోజున వచ్చినటువంటి డ్రగ్స్ కేసు సంబంధించి అనేక మందిని విచారించడం జరిగింది. ఇక భవిష్యత్తులో అసలు డ్రగ్స్ అనేవి తెలంగాణలో ఎంటర్ కావు, ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు దాంట్లో ఉన్నారు, వాళ్ళందరూ యొక్క మూలాలు తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం, ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఒక 3 ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత ఆ కేసు ఒక్కసారిగా నిర్వీర్యం అయిపోయింది. సో ఈ కేసుల జాబితాలోనే ఇప్పుడు భూమా అఖిల ప్రియ కేసు కూడా పోయేటువంటి అవకాశం ఉందా, నిర్వీర్యం అయిపోయేటువంటి అవకాశం ఉందా, లేదంటే తెలంగాణ పోలీసులు చాతగానితనం కారణంగానే గుంటూరు శ్రీని అలాగే భార్గవరామ్ని, జగత్ విఖ్యాత రెడ్డిని పట్టుకోలేకపోతున్నారా? వాళ్ళ ముగ్గురిని పట్టుకుంటే ఈ కేసు యొక్క వ్యవహారం మొత్తం తేలేటువంటి అవకాశం ఉంది. కానీ వీళ్ళ ముగ్గురిని పట్టుకోలేనటువంటి పోలీసులు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. సో ఇటు కేసుకి సంబంధించి కాకుండా కేసుకు సంబంధించినటువంటి బయట వ్యవహారాల్లో ఏమైనా వీళ్ళు కాంప్రమైజ్ అయ్యేటువంటి ధోరణి ఉందా అనేటువంటి మరొక చర్చ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ కేసుకి రాజకీయాలకి ముడిపడి ఉంది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. సో రాజకీయపరమైనటువంటి అంశాలు కారణంగానే ఈ కేసు ముందుకు కదలట్లేదా? అసలు ఏ కారణం చేత
ఈ కేసు దర్యాప్తు ప్రస్తానికి ఆగిపోయింది నిదానంగా నడుస్తుంది అనేది మీరు కూడా కామెంట్ రూపంలో అభిప్రాయం తెలియజేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా థాంక్యూ వెరీ మచ్.